హాయ్ హలో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నాను. నేను మీ అమృత కిషోర్ విటీ కుకింగ్. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చేసాను అంటే, ఇప్పుడు లాక్డౌన్ నడుస్తుంది కాబట్టి బయటకు వెళ్ళి తెచ్చుకోవడానికి ఏమీ లేవు. ఇంట్లోనే మనం అన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం కేక్ కానీ కుక్కీస్ కానీ చేయాలంటే బటర్ పేపర్ కావాలి కదా. అవైలబుల్లో సూపర్ మార్కెట్స్ లేవు, అందుకని చెప్పేసి బటర్ పేపర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంక వెళ్దామా ప్రాసెస్లోకి. మనం హోమ్ మేడ్ బటర్ పేపర్ తయారు చేస్తున్నాం కదా, ఈ పేపర్ తీసుకున్నాం. నేను ఇది మనం ప్రింట్కి వాడుకుంటూ ఉంటాం కదా, ఈ వైట్ కలర్ పేపర్ని. ఇప్పుడు ఎలా తయారు చేద్దామో చూద్దాం. ఇది నేను బటర్ని ఆల్రెడీ మెల్ట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. బటర్ కనుక లేదు అంటే అవైలబుల్ ఇంట్లో, మీరు కొంచెం మన వెజిటబుల్ ఆయిల్ ఉంటుంది కదా, అది కుకింగ్ ఆయిల్, అది చేసి కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ కొంచెమే అప్లై చేస్తాను, మళ్ళీ ఎక్కువ చేసి వేస్ట్ చేసుకోవడం మీకు. దీన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఈ బటర్ పేపర్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఇప్పుడు లాక్డౌన్ వల్ల అందరూ ఇంట్లో ఉండి కేక్లు కుక్కీస్ చేస్తున్నారు కదా, దాని పర్పస్ బటర్ పేపర్ అన్నమాట. మనకి మార్కెట్కి వెళ్ళడానికి అన్నీ క్లోజ్ ఉన్నాయి కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే మనం రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, మనం ఫస్ట్లో అప్లై చేసిన ఆయిల్తోనే ఫుల్ షీట్కి స్ప్రెడ్ అయిపోయింది ఇది. ఇప్పుడు మనం ఈ పేపర్కి అంతా స్ప్రెడ్ చేసేసాం కదా, ఈ ఎక్కస్ ఉన్న ఆయిల్ ఏం చేద్దామంటే, ఇంకా సెకండ్ పేపర్ కూడా తీసేసుకొని దీనిపైన కరెక్ట్గా సెట్ చేసేసుకొని ఇలా పెట్టి రబ్ చేస్తూ ఉన్నామంటే, ఈ ఎఫెస్ ఉన్నాయి సెకండ్ పేపర్ కింద ఉన్న పేపర్ కూడా అంటుకుంటుంది అన్నమాట. సరే ఫ్రెండ్స్, మన పేపర్ రెడీ అయిపోయింది. దీన్ని ఏం చేద్దామంటే, ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని దీనిపైన ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా తుడిచేసుకుందాము. వాళ్ళు అసలు దీనికి ఏమీ లేదు కూడా, మనం ముందే ఫస్ట్ చాలా తక్కువ అప్లై చేసాం కదా. దీన్ని ఇలా క్లీన్ చేసేసుకొని ఒక ఫ్యూ మినిట్స్ ఫ్యాన్ కింద పెడితే చాలు, మనకి షాప్స్లో దొరికే బట్టర్ పేపర్లో నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. లేదు మాకు అర్జెంటుగా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫ్లోర్ ఏదైనా వేసేసుకొని క్లీన్ చేసేసుకుంటే సరే. చూసారు కదా ఫ్రెండ్స్, మన హోమ్ మేడ్ బటర్ పేపర్ రెడీ అయిపోయింది, షాప్లలోనే వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే, మీకు కేక్ ఏ మోడ్లో ఉంటుందో ఆ సైజు చూస్ చేసుకొని కట్ చేసుకోండి, బేకింగ్ ట్రే ఆర్చ్ కేక్ మోడ్. చూసారు కదా ఫ్రెండ్స్, బటర్ పేపర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవటం, హోమ్ మేడ్ బటర్ పేపర్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే న్యూగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.